దుబ్బాకలో రోజుకో దుమారం రేగుతోంది. తాజాగా దుబ్బాకలో ఓటింగ్ కేంద్రానికి రాలేరంటూ ఓ బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు వేయించుకున్న సంఘటన కలకలం రేపుతోంది. కరోనా నేపథ్యంలో ఓటింగ్ కు హాజరు కారని 12B అనేది ఇష్యూ చేసి ఓట్లు వేయించుకుంటున్నామని అధికారులు చెప్పడంతో కంగు తినడం వివిధ పార్టీల కార్యకర్తల వంతైంది. దుబ్బాక ఎన్నికలలో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని, దీనిపై విచారణ చేయాలని కాంగ్రెస్ బీజేపీ డిమాండ్ చేశాయి. ఈ కోవిడ్ ఉండడం వలన వాళ్ళు పోలింగ్ స్టేషన్ కి వచ్చి వెయ్యలేరు కాబట్టి నేషనల్ లోనే ఫస్ట్ టైం ఇది ఇప్పుడు ఇది ఈ ప్రోగ్రామ్ జరగాలి. కార్యకర్తలు కాదండి, దేశంలో ఎక్కడ లేని రోజు ఇక్కడ క్యాండిడేట్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా, పోటీ చేస్తున్న క్యాండిడేట్ కూడా ఇన్ఫర్మేషన్ లేదు కదా అభివృద్ధికి. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు పొద్దున, అంతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి కదా. ఇది బ్యాలెట్ బాక్స్ అయితే బాబు అన్న, ఒక్క నిమిషం మేడం, మీ పేరేం పేరు మేడం? మేడం ఏమన్నా దేవి మేడం, ఎక్కడికి వెళ్ళి వచ్చింది మేడం? ఏమన్నా దేవా మేడం? శ్యామలాదేవి. ఓకే మేడం, ఎక్కడ ఎక్కడికి వెళ్ళి మేడం? ఎలక్షన్ డిపార్ట్మెంట్ పంపించరా? ఎందుకు పోతాం అన్న, నాకు తెలియాలి, మొత్తం తెలియాలి కదా, మేము ఎందుకు పోతాం? మా బాక్స్ లో ఏంటి అవన్నీ ఎందుకు తీసుకోలేదు?